ಮನಗಿಂತ ಸಿರಿ ಪಣ್ಣೂರ ಮನಗಿಂತ ಸಿರಿ ಪಣ್ಣೂರ రంగు రంగులగి లోకం డప్పుకు లోకం దాసోగం మని షంటే మని కాదురా జీవితం అంటే డబ్బే కాదు సాటి మనిషికి సాయం చేస్తే గుణముంటే చాలురా రంగు రంగులగి లోకం డప్పుకు లోకం దాసోగం మని షంటే మని కాదురా జీవితం అంటే డబ్బే కాదు సాటి మనిషికి సాయం చేసే గుణముంటే చాలురా డబ్బు డబ్బు డబ్బుకు లోకం దాసోహం 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 కన్ను కుట్టు వారలకు కంటి తుడుపు నీవైతే కన్ను కుట్టు వారలకు కంటి తుడుపు నీవైతే అందరిలో ఒక్కడిగా అందరికీ దైవంగా అందరిలో ఒక్కడిగా అందరికీ దైవంగా చిరకాలం చిగురించే మానవత్వ వృక్షముగా చిరకాలం చిగురించే మానవత్వ వృక్షముగా మంచి మనసే వీరజిల్లు సిరితోనే విలసిల్లు మంచి మనసే విరజిల్లు సిరితోనే విలసిల్లు డబ్బు డబ్బు డబ్బులో కందా సోహం దాసోహం 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 నిన్నొక్కనే మావయ్య మిస్ అయింది ఆపరా ఏం జరిగింది నేటికి ఆ శ్రీచక్రం భూమిలో నుండి బయటకు వచ్చింది సావిత్రి ఓ సావిత్రి
రేయ్ తేజ, ఇలారా. ఏంటి తాతయ్య? మీ నానమ్మను ఒకసారి రమ్మని చెప్పు. రేయ్, అలాగే నా కళ్ళ జోడు కూడా తెమ్మని. అలాగే చెప్తాను తాతయ్య. సావిత్రి, మీ ఆయన పిలుస్తున్నారు. ఒరే, నన్ను పేరు పెట్టి పిలుస్తావా? మీ ఆయన కళ్ళద్దాలు మర్చిపోయాడంట, తీసుకెళ్ళివ్వు. ఏంటోయ్ చెప్తే మేం కూడా నవ్వుతాంగా. మీ మనవడొచ్చి సావిత్రి మీ ఆయన పిలుస్తున్నాడని చెప్తున్నాడండి. తప్పేముంది, మీ ఆయన్నేగా, వాడు నా మనవడే. అప్పుడేనా? ఆగండి ఆగండి, మొత్తం వినండి. ముసలాయన కళ్ళద్దాలు మర్చిపోయాడు, సావిత్రి పట్టుకెళ్ళి ఇవ్వు అని చెప్పేసి అన్నాడు. అవును, నేను ముసలోనైతే నువ్వు ముసలమ్మవేగా. సరే కాదన్నానా ఏంటి? అందరూ ఈ ముసల్తనాన్ని భారంగా భావిస్తారు గాని, నిజంగా ఆస్వాదిస్తే ఈ ముసల్తనంలో ఎంత హాయి ఉంటుందో. ప్రయోజకులైన కొడుకులు, అనుకూలవతులైన కోడళ్ళు, హరవం అల్లుడు, ఆడిపాడే మనవళ్ళు మనవరాళ్ళు. మరి నన్ను మర్చిపోయారే? నేనంటేనే అందులో నువ్వు ఉన్నావోయ్. ఎంతగా అంటే నిన్ను నాలో నుంచి వేరు చేయనంతగా. పొగుడుతున్నారా ఏంటి? లేదో, సీతారాముడితో వచ్చినట్టుగా ప్రతి అడుగులోనూ నాకు తోడున్నావు కదా. చాలే ఆపండి. ఇంత అందమైన కుటుంబం ఇంకెక్కడుంటుందో. అవునండి, ఈ తీయని కలలాటి కుటుంబం ఇలాగే కొనసాగాలని చెప్పి రోజూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి. మన వంశానికి ఆ అమ్మవారు సదా రక్షగా ఉంటుంది సావిత్రి. అవునండి. ఏమండి, అల్లుడి గారి విషయంలో కొంచెం జాగ్రత్తగా చూడండి. అలాగే, కాసేపు ఆగి అల్లుడిని పంపించు, నేను ఫోన్ మాట్లాడాలి. కాఫీ పంపించమంటారా? పంపించొద్దు, నువ్వే తీసుకురా. సరే. హలో బోసు. చిన్నప్పుడు నీకు అన్నం తినిపించాలంటే ఎంత పరిగెత్తాల్సి వచ్చేదో, ఇల్లంతా తిప్పించేదానివి. నీ కడుపు నిండా తినిపించేసరికి నాకు తిన్నదరిగిపోయేది. తినమ్మా, ఇలా తినిపించి ఎన్నాళ్ళయిందో. అమ్మా. ఏమ్మా? నేను ప్రేమించి పెళ్లి చేసుకోవటం నాన్నకిష్టం లేదు కదా. ఆ మాటకొస్తే నాకు ఇష్టం లేదు. అవునా అమ్మా? అవునమ్మా, నువ్వేమో తమిళ అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు, నీ పెళ్లి అంగరంగ వైభవంగా చేద్దాం అనుకున్నా. అయ్యో, నీళ్ళు తాగమ్మా. నేను నటరాజుని పెళ్లి చేసుకున్న తర్వాత నాన్న నాతో ప్రేమగా మాట్లాడనే లేదు. నాకు చాలా బాధగా ఉందమ్మా. అలాంటిదేం లేదు చిట్టు తల్లి, నువ్వంటే ఇంట్లో వాళ్ళందరికీ వల్లమారిన ప్రేమ తల్లి. అది పెళ్లికి ముందు. కానీ ఇప్పుడు మా ఆయనతో నాన్నగారు సరిగా మాట్లాడటం లేదు. నాన్న మనసు నీకు తెలుసుగా తల్లి, అలాంటివేమీ మనసులో పెట్టుకోబాకరా తల్లి. ఇది చాలమ్మా, కడుపు నిండిపోయింది. నువ్వు తింటే నా కడుపు కూడా నిండిపోతుందమ్మా. ఇంత పెద్ద ఎక్కుడు ఇదేంటమ్మా? నువ్వెప్పుడూ నాకు చిన్నపిల్లవే అమ్మా. మీ వ్యాపారం ఎలా ఉంది? నాదిదా పరిస్థితి ఏం బాగలేదు మామగారు. శనిదా స్ట్రాంగ్ గా ఉంటే ఈ నటరాజుని ఏమి చేసినా ప్రయోజనం శూన్యం మామగారు. అల్లుడు గారు, ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. అయ్యో, అదేం లేదండి పెద్దవారు, చెప్పండి. మీ వ్యాపారంలో మీరు సంతోషంగానే ఉన్నారా? సంతోషం అన్న మన చేతుల్లో ఉంటుందా మామగారు? గ్రహాలు అనుకూలించాలి కదా. అది కాదండి, ఈ నాడీ జ్యోతిషం మీద జాతక చక్రాలు రాస్తూ ఎన్నాళ్ళుంటారు. నేను రాయనండి, దానికి సెపరేట్ గా సాఫ్ట్వేర్ ఉంటుంది, మొత్తం దా అదే ప్రింట్ ఇచ్చును.
ఇలా ఎన్నాళ్ళండి? మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక నా జాతకమే మారిపోయాను. రాజయోగందా ఇంటికి నడిచొచ్చిన మాంగారు, మీరు అట్లా చూస్తూ ఉండండి. ఇది కాకుండా వేరే వ్యాపారం ఏదైనా చేయొచ్చుగా? ఇదిదా మాకు తెలిసిన విద్య అండి. మా చిన్నపట్నంలో నాడీ జ్యోసం చెప్పువారిని దేవుడు మాదిరి చూస్తారు. ఇందులోనే ఆ రామస్వామి నాయుడు లక్షలు లక్షలు గడించాడు. అలాగా అల్లుడు గారు, నేను మాట చెప్తాను, వింటారా? చెప్పండి మాంగారు. ఈ నాడీ జ్యోతిషం నమ్మకాలన్నీ వదిలేయండి. ఏదైనా మనశ్శాంతిగా జరిగిపోయే వ్యాపారాన్ని మొదలు పెట్టండి. సరిదా మామగారు. దానికి కావలసిన డబ్బు నేను అరేంజ్ చేస్తాను. ఇంతదా అదృష్టం నాకేముంటది మామగారు. ఈ విషయంలో మా పెద్దవాడి సలహాలు తీసుకోండి. వాడికి వ్యాపారంలో మెలుకులు బాగా తెలుసు. అమ్మమ్మ, విఠల్లా సూపర్ బ్రెయిన్. నేపాల్ వెళ్లి రుద్రాక్షలు తెచ్చి అమ్ముకోమంటారా? అసలు ఈ రుద్రాక్షలు జాతకాల జోలికే వెళ్ళకండి. సరిదా మామగారు. చెప్పమ్మా. నేను మిమ్మల్ని కాదని, ప్రేమించి పెళ్లి చేసుకున్నానని మీరు కోపంగా ఉన్నారనుకున్నాను. నీ మీద నాకేం కోపం లేదు బంగారు తల్లి. ఇందాకే అల్లుడు గారికి చెప్పాను. విన్నాను నాన్న, ఆయన ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. బాబా, మామగారు అన్ని చెప్పారు, సరే అన్నాను. ఇన్నాళ్లకు మంచి పని కొప్పుకున్నారు, ఇకనైనా ఆ నాడీ జోషియాన్ని వదిలేయండి. ఇట్లా మంచి జరగడం గ్రహాల అనుకూలమే కదా. మీ ఇద్దరు సంతోషంగా ఉండడమే మాకు కావాలి అల్లుడు గారు. అట్లానే అత్తగారు, నన్ను ఆశీర్వదించండి. సంతోషంగా ఉండండి. వెళ్ళి విఠల్ని కలిసి ఈ విషయం గురించి మాట్లాడండి. సరే మామగారు. గురుదేవా, ఆ శ్రీచక్రం భూమిలో నుంచి బయటకు వచ్చిందన్నారు. అవును, ఎన్నో సంవత్సరాలుగా భూమి తల్లి గర్భంలో నిద్రపోయిన అత్యంత ప్రాచీనమైన ప్రాశస్త్యమైన శ్రీచక్రం అది. అది ఎవరు బయటికి తీశారు గురుదేవా? తీయాల్సిన వారే తీశారు. ఎన్నో ఏళ్లుగా సూర్యతేజ వంశస్థుల స్పర్శ కోసం ఆ శ్రీచక్రం ఎదురు చూస్తుంది. అదే జరిగింది. ఆ శ్రీచక్రంకు సూర్యతేజ వంశానికి గల సంబంధం ఏమిటి గురుదేవా? అనుబంధం, తరతరాల బంధం. మీరు కూడా ఎన్నోసార్లు ఆ శ్రీచక్రం గురించి ఉదహరించారు, అది ఇదేనా గురుదేవా? అవును, అదే శ్రీచక్రం. అత్యంత మహిమగలది. దేవతల అంశగా గత కొన్ని తరాలుగా సూర్యతేజ వంశస్థుల పారంపర్య సంపదగా భాసిల్లిన ఆ శ్రీచక్రం 2 తరాల క్రితం అదృశ్యమైంది. అంటే ఈ శ్రీచక్రం పోయిన సంగతి మీకెలా తెలిసింది గురుదేవా? 2 తరాలంటే సుమారు 150 సంవత్సరాలు గడుచుంటాయి కదా గురుదేవా? సరైన ప్రశ్న వేసితివి దత్త. ఈ సూర్యతేజ వంశస్థులకు అనాదిగా మా పూర్వులు ఆస్థాన రాజగురువులుగా ఉండేవారు. అంటే మా గురుదేవులకు వారి గురువుగారు శ్రీచక్రం గురించి వివరిస్తే మా గురుదేవులు నాకు వివరించారు. అలాగా అయినచో మరిప్పుడు ఆ శ్రీచక్రం గురించి తెలిసింది మీకొక్కరికేనా గురుదేవా? అవును, రాజరికాలు సంస్థానాలు జమీందారీలు నశించిపోయినా మనము ప్రస్తుతం సూర్యతేజ వంశస్థులకు రాజగురువులమే. అదేలా గురుదేవా, ఆ వంశస్థులకు మనకు ఎటువంటి పరిచయాలు లేవు కదా? మాకు ఆ సూర్యతేజ వంశస్థులకు మానసికమైన సంబంధము బంధము ప్రతిక్షణం కొనసాగుతూనే ఉంటుంది. ప్రస్తుతం సూర్యతేజ వంశస్థుల్లో ఈ తరం ప్రతినిధి ఎవరు గురుదేవా? సూర్యతేజ వంశానికి ఈ తరం ప్రతినిధి పురుషోత్తమరావు. మరి ఆ శ్రీచక్రం వారిని చేరబోతోందా? ఏం జరుగుతుంది గురుదేవా? ఇప్పుడేగా మబ్బులు తొలగిన మార్తాండ్రుల ఆ శ్రీచక్రం మట్టిలోంచి మనుషులు స్పర్శ చూసింది. ఆ శ్రీచక్రం వల్ల సూర్యతేజ వంశానికి ఏం జరగబోతుంది గురుదేవా? పునర్జన్మ పొందినట్టుగా మట్టిలో నుంచి పురుడు పోసుకుంది ఇప్పుడేగా. Thank you.
రాయి తౌడు. ఏంటి బాస్? బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉందంటావు? వద్దులే బాస్. చెప్పరా? వద్దులే బాస్. విని తట్టుకోలేరు. ఏంటి రోయ్? నేను తట్టుకోలేనా? అవును బాస్. బ్యాంక్ బ్యాలెన్స్ వింటే మీ మెంటల్ బ్యాలెన్స్ తప్పుతుంది. నా బ్యాలెన్స్ నాకుంటుందిరా, నువ్వు చెప్పు. మరీ సీప్గా సిల్లీగా 500 ఉన్నాయి బాస్. అదేంట్రా, చాలానే ఉండాలి కదా. పేదవల్లారా రోజు చికెన్ మటన్లు లాగించేస్తున్నారా? అబే అదేం లేదు బాస్, హెల్త్కు మంచిదని వెజిటేరియన్ తింటున్నాం బాస్. మరి బ్యాంకులో డబ్బేమైందిరా? టెన్ మెయింటెనెన్స్కు మసాజ్ మెయింటెనెన్స్కి డబ్బులు అయిపోయాయి బాస్. సరదాగా ఒక కిడ్నాప్ చేద్దామా బాస్? చేతి ఖర్చులకి పెట్రోల్కి డబ్బులు కలిసి వస్తాయి. సరదాగా ఒక కిడ్నాప్ చేద్దామా బాస్? చేతి ఖర్చులకి పెట్రోల్కి డబ్బులు కలిసి వస్తాయి. కిడ్నాప్లు రేపులు చేయడం కాదురా, కొడితే గురి చూసి కొట్టాలి. ఎవరి బాస్? ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలరా. ఏనుగు ప్యాంటు షర్టు వేసుకుని వచ్చిందిరా. ది గ్రేట్ శ్రీ 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 పురుషోత్తమరావు గారి పెద్ద కొడుకు విఠల్ గారు దారి తప్పొచ్చారేంటో. భూపతి, నీతో మాట్లాడాలి. రేయ్ సారు మాట్లాడాలట, మీరు వెళ్ళండి. పాపా నువ్వు ఓ కమర్షియల్ బ్రేక్ తీసుకో అమ్మా. రండి కూర్చోండి. చెప్పండి ఏం తీసుకుంటారు? టీ కాఫీ కూల్ డ్రింక్ లాంటివి మాత్రం ఉండవు, ఓన్లీ డ్రింక్స్ మాత్రమే. నాకు నీ మర్యాదలేం వద్దు. మరేం కావాలి? నేను వెంచర్ చేస్తున్న భూమిని కబ్జా చేసి ఏం తెలియనట్లు మాట్లాడుతున్నావా? నా ప్రొఫెషనే అది కదా. భూపతి, ఎంత కాదన్నా మీ అమ్మ మా నాన్నకి తోడబుట్టింది, ఆ సెంటిమెంట్తోనే ఊరుకుంటున్నా. లేకపోతే ఏం చేస్తావు, చంపేస్తావా? భూపతి ఇవన్నీ వద్దు, ఆ ల్యాండ్ విషయంలో జోక్యం చేసుకోవద్దు, విషయం చాలా దూరం వెళ్తుంది. వెళ్తుంది కాదు, వెళ్ళింది. భూపతి అది చాలా విలువైన భూమి, కోటి రూపాయలుంటుంది. అందుకేగా కబ్జా చేసింది. బాస్ మీకు ఫోన్ వచ్చింది. రేయ్ పనిలో ఉన్నాను కదా, బాస్ కాన్ఫరెన్స్ లో ఉన్నారని చెప్పి మళ్ళీ చేయమను. బాస్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు, మీరు మళ్ళీ ఫోన్ చేయండి. అయితే తప్పుకోనంటావు? తప్పుకుంటాను. ఓ 10 లక్షలు ఇవ్వు, ఆఫీస్ మెయింటెనెన్స్ కు పనికొస్తాయి. 10 లక్షలు కాదు, 10 రూపాయలు కూడా ఇవ్వను. చాలా అవసరంలో ఉన్నాను, అర్థం చేసుకో ప్లీజ్. 10 లక్షలు ఇస్తే మా అసిస్టెంట్స్ కి సాలరీస్ ఇచ్చుకుంటాను. చెప్పాను కదా 10 లక్షలు కాదు, 10 రూపాయలు కాదు, 10 పైసలు కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. అబ్బే నేనేం చేస్తాను, జస్ట్ ఓ అమ్మాయిని మాత్రం పిలుస్తా. నీతు, పాపా నీతు, ఇలా రా అమ్మా, ఎవరొచ్చారో చూడు. నీతు అని మా చెడ్డ అమ్మాయి, ఎక్కడో చూసినట్టుంది కదూ. ఈ నీతుతో నీకున్న సంబంధం మొత్తం నాకు తెలుసు. బావా అసలే నాకు మెమరీ తక్కువ కదా, పోనీలే పడుంటుందని వీడియో కూడా తీయించా. ఏంటి బావా టెన్షన్ పడుతున్నావా? ఊరుకో బావా, ఎంతైనా మనం మనం ఒకటే కదా. నువ్వు వెళ్ళమ్మా, నీది గెస్ట్ అపీరెన్స్ మాత్రమే, అవసరం వస్తే మళ్ళీ పిలుస్తాగా. బావా నిల్చోనే ఉన్నావా? కూర్చో బావా కూర్చో. చెప్పు బావా, 10 లక్షలు ఇవ్వను, 10 రూపాయలు ఇవ్వనన్నావుగా. ఫోన్లే ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ గ్రౌండ్ లో 10% డిస్కౌంట్ ఇస్తాను, సరేనా? భూపతి దయచేసి ఈ విషయాన్ని మా నాన్నకు తెలియనివ్వు. నేనెందుకు చెప్తాను బావా, నువ్వు ఆ 10 లక్షలు సారీ డిస్కౌంట్ ఇచ్చాను కదా,
9 లక్షలు ఇస్తావు కదా? ఇచ్చేస్తాను. థ్యాంక్స్ బావా, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నావు. బామ్మర్దులు బతుకు కోరుతారు అంటారు, కానీ బావలు కూడా బతుకు కోరుతారని ఇప్పుడే తెలిసింది. నేను వెళ్తాను. వెళ్తాను అనొద్దు బావా, వెళ్ళొస్తాను అనాలి. బావా, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు, మందేద్దామా? వద్దు. థ్యాంక్స్ బావా, డబ్బులు మిగిల్చావు, అందుకే పెద్ద బావ అంటే నాకు చాలా అభిమానం. ఏంటి బాస్, 10 లక్షలైనా వదులుకుంటానంటాడు కానీ ఇంట్లోని రిలేషన్స్ మాత్రం చెడకుండా చూసుకుంటానంటాడు? అదేరా అదేరా వంశం గొప్పతనం. మనీ కంటే మానవ సంబంధాలకు ఎక్కువ వాల్యూ ఇస్తాడు. అవును బావచ్చు. రే చిన్నోడా, ఏక బాగున్నావా? చాలా హ్యాపీ. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి బాబు అలా చూస్తున్నావు? సమాజానికి గొప్ప మేలు చేస్తావు. సిరినీరుతో ఉంటేనేమి మనసు వక్రమైతే చిరకాలపు మిత్రులు కూడా అందకుండా పోతారు. అన్నదములైననేమి ఆలుమగలు అయితేనేమి అన్నదములైననేమి ఆలుమగలు అయితేనేమి నడిమింటి సిరితోనే ఎక్కుతారు అందలము. నడిమింటి సిరితోనే ఎక్కుతారు అందలము. దానితోనే ఏర్పడును చెప్పలేని అంతరము. దానితోనే ఏర్పడును చెప్పలేని అంతరము.